పాండమిక్ తో కూడా ఆయనకి సంబంధం లేదు. అందరికీ నమస్కారం. చాలా కాలం అయింది ఇలాగా అందరిని చూసి. ఇందాక అవినాష్ వచ్చి 3 నెలలు బిగ్ బాస్లో ఉంటే 50 లక్షలు ఇస్తారు. నేను 9 నెలలు ఉన్నాను, 5 కోట్లు ఇవ్వాలి. అన్నీ నేర్చుకున్నా, వంట పెంట. అయితే నిజంగా చాలా కాలం ఫ్యామిలీని మిస్ అయిపోయాం. రవి అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ సుమ అవ్వచ్చు, అలాగే నేను అవ్వచ్చు. ప్రతి టెక్నీషియన్ ఒక అవుట్డోర్కి 1 మంత్ వెళ్తే ఇంట్లో ఫ్యామిలీ ఎలా ఉన్నారో మనకు తెలియదు. అట్లాంటిది వాళ్ళ ముందు 9 నెలలు ఉంటే వాళ్ళు చాలా ఆనందపడ్డారు. అంటే వాళ్ళు ఏమంటారంటే, నా కూతురికి 9 ఏళ్ళు కరోనా టైంలో, ఇప్పుడు 10, అంటే ఆల్మోస్ట్ 1 సంవత్సరం వెళ్ళిపోయింది. నాన్న నువ్వు ఎప్పుడు ఇలాగే మా ముందే ఉంటావా? మళ్ళీ సెకండ్ వేవ్ అంటున్నారమ్మా, ఏమో చెప్పలేను, ఉంటే ఉండొచ్చేమో. అయితే భగవంతుడు ఏంటంటే ఒక ముట్టికే వేశాడు, అరే ఈ హాలిడే మీకు ఎందుకు ఇస్తున్నానంటే మీ తల్లిదండ్రుల్ని, మీ భార్య పిల్లల్ని హ్యాపీగా చూసుకోండి, వాళ్ళని ప్రేమించండి అని చెప్పేసి ఓ ముట్టికే వేశాడు. అందరూ తల్లిదండ్రులు చూసుకున్నారు, భార్య బిడ్డలను చూసుకున్నారు, అక్క చెల్లెలను చూసుకున్నారు. అండ్ అలాగే అంటే ఈ కరోనా వల్ల చాలా అన్నీ ఆగిపోయినాయి, దాంతోపాటు ఇండస్ట్రీ కూడా ఆగిపోయింది. ఇండస్ట్రీలో ఏంటంటే కొంతమంది ఆ రోజు పనిచేస్తేనే వాళ్ళకి కడుపు నిండుతుంది, కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందుల్లో కూడా మన తెలుగు ఇండస్ట్రీ చాలామందిని కాపాడింది, ఆదుకుంది. కానీ దాన్ని మీడియాలోకి తీసుకురాలేదు, రాకూడదు అనుకున్నారు. ఓకే, చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, ఏదో ఉడతా భర్తీగా నేను కూడా కొంతమందికి హెల్ప్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ జనవరి 9వ తారీఖున ఈ క్రాక్ సినిమా మామూలుగా ఉండదు. కిక్కు సినిమాకి ఎంత కిక్ వచ్చిందో ఈ క్రాక్ సినిమాకి అంత కిక్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక ఆయన భార్య అని 3 పిల్లల్ని తీసుకొని జైపూర్ వెళ్ళాడు ఉద్యోగం చేద్దామని. చదువుకోరా అని ఒకడిని పంపించాడు కాలేజీకి. వాడు ఏం చేశాడంటే, అమితాబ్ బచ్చన్ సినిమా ఏ థియేటర్లో ఆడుతుందా, ఓ ఈ థియేటర్లో ఆడుతుందా అని చెప్పేసి వెళ్ళిపోయి, ఇప్పుడు మీరు ఎలాగ విజిల్స్ కొట్టినోడే క్యాండిడేట్ ఈ రవితేజ బచ్పన్. గోపి ఉన్నాడో మనసులో చూస్తున్నప్పుడు రవి అలా ఉండేవాడు. ఈ సినిమాల్లో కొన్ని షాట్లు మిస్ అయితే మన గోపి యాక్ట్ చేశాడు. రవి పంపించు. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్, ఫస్ట్ డాన్సింగ్, తర్వాత బలుపు, ఇప్పుడు క్రాక్.